హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ మధుస్ ఎడ్యుకేషన్ ఎలర్ట్స్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. ఈరోజు ఈ వీడియోలో ఎంసెట్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ ద్వారా ఎవరైతే అలాట్మెంట్ పొంది కాలేజెస్లో రిపోర్ట్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా సెకండ్ ఫేజ్ కొంతమంది వెళ్ళాలనుకుంటున్నారు, కొంతమంది ఫస్ట్ ఫేజ్లో వచ్చిన కాలేజీ వాళ్ళు కోరుకున్న కాలేజీ వస్తే అక్కడే జాయిన్ అవ్వాలనుకుంటున్నారు. బట్ ఎనీహో, ఫస్ట్ ఫేజ్లో వచ్చిన వాళ్ళు ఇంకొక సెకండ్ ఫేజ్ ఆప్షన్ ఉంది కాబట్టి ఎవరైనా మీరు కాలేజీకి రిపోర్ట్ అయ్యేటప్పుడే ఫస్ట్ ఫేజ్లో మీకు వచ్చే కాలేజీ మంచిదా కాదా, అది ఎలాంటి కాలేజీ, మీకు ఒక బెస్ట్ ఆపర్చునిటీస్, మీ లైఫ్ కెరీర్ని మార్చగలిగేటటువంటి కాలేజీ కాదా, ఇవన్నీ కూడా మీరు సెకండ్ ఫేజ్కి వెళ్ళేలోపే మీరు చెక్ చేసుకోండి. ఇది చెక్ చేసుకోవడం ఎలా అనేదే ఈ వీడియోలో మనం షేర్ చేసుకుందాం. ఎవరైనా ఫస్ట్ టైంగా నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక విషయంలోకి వెళ్ళిపోదాం. ఎంసెట్కి సంబంధించి ఫస్ట్ ఫేజ్ అలాట్మెంట్ ఎవరైతే ఉందో వాళ్ళందరూ ఆల్రెడీ ఇప్పటికే కాలేజెస్కి వెళ్తున్నారు, రిపోర్టింగ్ చేస్తున్నారు. ఖచ్చితంగా రిపోర్టింగ్ చేయాలన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ రిపోర్టింగ్ చేయడం వల్ల మీ సీటు మీకు కన్ఫర్మ్ అవుతుంది. అయితే మీరు ఇప్పుడు రిపోర్ట్ చేస్తున్నటువంటి కాలేజీ మీకు నచ్చినా నచ్చకపోయినా ఒకసారి ఆ కాలేజీ ఎలా ఉంది, మీకు వచ్చే కాలేజీలో ఉన్నటువంటి ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి, ఆ కాలేజీ ఒక బెస్ట్ వన్ ఆఫ్ ది బెస్ట్ కాలేజెసా కాదా అనేది మీరు ఎలాగో రిపోర్ట్ చేయడానికి వెళ్తున్నారు కాబట్టి ఒకసారి వివరంగా చెక్ చేసుకోవాలి. ఎందువల్లంటే లాజికల్గా ఆలోచించండి, మీరు సెకండ్ ఫేజ్కి ఎవరైనా వెళ్ళాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఎందుకు వెళ్తారు, ఫస్ట్ ఫేజ్లో వచ్చిన ఈ కాలేజీ మీకు నచ్చలేదు కాబట్టి వెళ్తారు. మరి ఈ ఫస్ట్ ఫేజ్లోనే మీకు ఆ సీట్ రానప్పుడు సెకండ్ ఫేజ్లో మీరు అనుకున్న కాలేజీలో సీట్ వస్తుందో రాదో, రాకపోతే మళ్ళీ ఈ కాలేజీలోనే మీరు జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. అందువలన ఒకసారి మీరు రిపోర్ట్ అవుతున్నటువంటి కాలేజీలో ఆ కాలేజీ తరక ఫీచర్స్ అన్నీ కూడా మీరు ఒకసారి చెక్ చేయండి. ఇంతవరకు మీరు వెబ్సైట్లో చూసి ఉండొచ్చు ఆ కాలేజీ గురించి, అలా కాకుండా ఫిజికల్గా వెరిఫై చేయండి. అలా ఎలా చేయాలి, ఆ కాలేజీ గురించి తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే రిపోర్ట్ అయిన వెంటనే మీరు ఏ బ్రాంచ్లో జాయిన్ అవుతున్నారో ఆ బ్రాంచ్కి, ఆ డిపార్ట్మెంట్కి మీరు వెళ్ళండి. డిపార్ట్మెంట్కి వెళ్ళి అక్కడ ఎంతమంది ఫ్యాకల్టీ ఉన్నారు, ల్యాబ్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, ఆ బ్రాంచ్ తరపు నుంచి ఇంతకుముందు ప్రీవియస్గా ప్లేస్మెంట్స్ ఎవరెవరు పొందారు, ఇవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి ఒక హెచ్ఓడి, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, ప్రతి డిపార్ట్మెంట్కి ఒక హెడ్ ఉంటారు, ఆ డిపార్ట్మెంట్ హెడ్కి కలిసి వివరంగా మొత్తం ఆ డిపార్ట్మెంట్ గురించి కనుక్కోండి. అంటే ఇంతకుముందు ప్రీవియస్గా ఏమైనా అక్కడ ప్లేస్మెంట్స్ ఆ బ్రాంచ్ నుంచి వచ్చాయా, బ్రాంచ్కి అక్రిడేషన్స్ ఏమైనా ఉన్నాయా, అంటే ఎన్బిఏ అక్రిడేషన్స్ కానీ ఉన్నాయా లేవా, ఇది ఒక బ్రాంచ్ పరంగా ఇవన్నీ డీటెయిల్స్ కనుక్కోండి. వీలైతే ఒకసారి ఆ ల్యాబ్స్కి వెళ్ళండి, వెళ్ళి ఫిజికల్గా ప్రత్యక్షంగా మీరు వెళ్ళి చూడండి ఆ ల్యాబ్స్ ఉన్నాయా. ఒకవేళ సిఎస్సి డిపార్ట్మెంట్కి సంబంధించి ఎవరైనా అయితే ఆ సాఫ్ట్వేర్స్ ఎటువంటి సాఫ్ట్వేర్స్ వాడుతున్నారు, ఆ సాఫ్ట్వేర్స్ ఉన్నాయా లేవా, అలాగే కోర్ బ్రాంచెస్ అయితే సివిల్ మెకానికల్ ఎలక్ట్రికల్ బ్రాంచెస్ వాళ్ళైతే అక్కడ ఉండే ల్యాబ్స్ ఎలా ఉన్నాయి, అవన్నీ కూడా ఒకసారి మీరు ప్రత్యక్షంగా చూడండి. జాయిన్ అవుతున్న బ్రాంచ్లో ఎలా ఉన్నాయి ప్లేస్మెంట్స్, వాటి గురించి కూడా కనుక్కోండి. ఇది ఒక బ్రాంచ్కి సంబంధించి చూడాల్సింది. ఇక కాలేజీ పరంగా చూడవలసింది ఏంటంటే క్లాస్ రూమ్స్ ఎలా ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, నెక్స్ట్ ఆ కాలేజీకి న్యాక్ అక్రిడేషన్ అయ్యిందా లేదా, న్యాక్ అక్రిడేషన్ ఆ కాలేజీకి ఎప్పుడయ్యింది, స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, అలాగే హాస్టల్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, అక్కడ క్యాంటీన్ ఎలా ఉంది, ఫుడ్ సెక్షన్ కూడా ఎలా ఉంది, నెక్స్ట్ మీకు ట్రాన్స్పోర్టేషన్ ఎక్కడి నుంచి చేయడానికి వెసులుబాటు అవుతుంది, ఇవన్నీ కూడా ఈ ఫీచర్స్ అన్నీ చూసి మీరు సాటిస్ఫై అయినట్టయితే మీరు సెకండ్ ఫేజ్కి వెళ్ళకపోయినా ఈ ఇక్కడే మీకు నచ్చింది అనుకుంటే ఇందులో జాయిన్ అవ్వచ్చు. ఒకవేళ సెకండ్ ఫేజ్కి వెళ్ళాలనుకున్నా కూడా ఆల్రెడీ మీరు ఇదంతా చెక్ చేశారు కాబట్టి ఒక అవగాహన ఉంటుంది. సెకండ్ ఫేజ్లో మీరు ట్రై చేస్తారు, ఒకవేళ మీరు ట్రై చేసిన కాలేజీ మీకు రాలేదనుకోండి, ఆటోమేటిక్గా ఈ ఫస్ట్ ఫేజ్లో కాలేజీ మీకు రిపోర్ట్ అయ్యారు కాబట్టి ఈ సీటు ఉంటుంది. అప్పుడు డెఫినెట్లీగా మీరు ఇక్కడే చదవాల్సి ఉంటుంది. కాబట్టి వెళ్ళేటప్పుడే డీటెయిల్డ్గా మొత్తం అన్నీ చెక్ చేసుకుని వెళ్ళడం మాత్రం చాలా మంచిది. ఫేజ్ నోటిఫికేషన్ వచ్చేటప్పుడు మీకు ఆప్షన్స్ ఎలా పెడితే బాగుంటుంది అనేది నేను నా వీడియోలో మీకు షేర్ చేస్తాను. వీడియో కానీ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, అలాగే దీని మీద మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. తప్పకుండా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. Thank you so much for your watching. This is your Madhusudan. Thank you.